నేను ప్రవీణ్ కుమార్. ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో నేను ఇంకా లాస్ట్ టైం పెట్టిన వీడియో అనుకుంటే రీచ్ అయితే రావట్లేదు. సో నోటిఫికేషన్ రావట్లేదు కొంతమంది అంటున్నారు, కొంతమంది ఇంకా అలా చాలా కారణం చెప్తున్నారు. సో మీకోసం నేను చాలా పని నుండి కూడా పని మానుకొని వీడియో చేస్తాను, మీరు చూస్తారని, మీలో ఒక్కొక్క మార్క్ తీసుకురావాలని. కాబట్టి ఒక నోటిఫికేషన్ రాకపోయినా ఏది ఏం జరిగినా ఫ్రైడే 6 o'clockకి మన ఛానల్కి వెళ్తే వీడియో ఉంటుంది. సో తప్పకుండా చూడండి, లైక్ చేయండి, అలాగే వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మీరు అలా కామెంట్ చేయడం వల్ల నాకు మోటివేషన్ ఉంటుంది, మంచిగా రీచ్ అవుతుంది చూస్తున్నారు కదండి. సో నేను ఇంకా ఎన్నో వీడియోస్ మీకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, అది మీ చేతిలో ఉంది. ఏం చేస్తాను, ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా ఉన్నారా? నా జీవితం మోడి పారిపోయిందండి, చాలా రోజులు అనుకుంటున్నాను మంచి రోజులు వస్తాయేమో అని, ఇంకా పెళ్ళైతే బాగుంటుంది అనుకుంటున్నాను కానీ అయినా కానీ సుఖం దొరకలేదు, ఆ జాబ్ కోసం చాలా ప్రయత్నం చేస్తున్నాను కానీ ఆ ప్రయత్నం విఫలమైపోతుంది, ఆ సీట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను కానీ రోజు రోజుకి ఆలస్యం అయిపోతుంది తప్ప అది కనిపించే మార్గం కనిపించాలనుకుంటున్నారా? అయితే నేను కూడా అలాంటి సందర్భంలో అలాంటి పరిస్థితి కూడా వెళ్ళినప్పుడు ఒక సందర్భం, ఒక స్టోరీ, ఒక విషయం నన్ను ప్రభావితం చేసింది, దాని మీతో షేర్ చేసుకుందామని. సో నేను ఈరోజు ఎలా ఉన్నానంటే ఎంతో కొంత అది హెల్ప్ చేసింది, అది మీరు తెలుసుకుంటే మీకు కూడా హెల్ప్ అవుతుందని ముందుకు వచ్చాను. ఒక ఊర్లో ఒక పెద్ద ఉంటాడు, ఆ పెద్దానికి నలుగురు కొడుకులు. నలుగురు కొడుకు పిలిచి ఒకరోజు, అరే మీకు ఒక చెట్ని ఇస్తానరా, దాన్ని మీకు కొన్ని కాలాలు చెప్తాను అప్పుడు చూడండి అంటారనమాట. ఆ కాలాలు ఏంటంటే రైన్ సీజను, వింటరు, స్ప్రింగ్, సమ్మర్ అనమాట. అంటే చలికాలం, వసంతకాలం, వర్షాకాలం, వేసవికాలం. సో ఈ 4 కాలాల్లో 4 కొడుకులకి ఇస్తాడు, ఇచ్చి ఆ చెట్టుని చూసుకుంటానరా అని చెప్తాడు. ఆ కొడుకులు 4 వెళ్తారు, ఆ చెట్టుని చూస్తారు, వస్తారు, 1 సంవత్సరం అయిపోయిన వస్తారు, 4 కాలాలు అయిపోతే వచ్చి డాడీ అంటారు. మొదటి కొడుకు వచ్చి అంటాడు, డాడీ ఏ డాడీ అలాంటి చెట్టుని ఇచ్చా నాకు, అది మొత్తం ఆకులు రాలిపోయాడు, అసలు మూడు పారిపోయింది డాడీ, అది ఇప్పుడు ఫలిస్తుంది, అసలు ఏంటి ఎందుకు ఇచ్చా నాకు ఆ చెట్టు, దానివల్ల నాకు ఉపయోగం ఉంది అసలు ఏంటి అంటాడు. ఇంకొక మాట వచ్చి అంటాడు, డాడీ ఏంటి డాడీ నా చెట్టు చిన్న చిగురించింది అలా ఉండిపోయింది, దాన్ని నాకు ఎందుకు ఇచ్చేదాడి అది అంటారు. ఇంకొక కొడుకు వచ్చి అంటాడు, డాడీ ఏంటి డాడీ మొత్తం ఆకులన్నీ రాలిపోతున్నాయి ఇప్పుడు ఫలిస్తుంది డాడీ, ఎందుకు డాడీ ఆ చెట్టుని ఇచ్చావు అంటాడు. ఇంకొకటి వచ్చి అంటాడు, డాడీ అద్భుతమైన చెట్టుని ఇచ్చావు డాడీ, చాలా బాగుంది అది, ఫుల్ ఫలాలతో నిండిపోయింది అని చెప్తాడనమాట. అప్పుడు ఆ డాడీ అంటాడు ఆ పిల్లలతోని, అరే చూసారా కదరా ఆ చెట్ని 4 కాలాలు వెళ్ళారు, ఒకడు వసంతకాలం వెళ్ళాడు, చలికాలంలోని, వర్షాకాలంలోని, సమ్మర్లోని, వేసవకాలం వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏం జరిగింది, చెట్టు కాల మారికొంది, దాని యొక్క పరిస్థితి దాని రూపం మార్చుకుంటుంది. అలాగేరా మన జీవితంలో కూడా కష్టాలు వస్తాయి, ఆ కష్టాలు చూసి మనం భయపడిపోయి నా వల్ల కావట్లేదు ఇంకా బ్రతకలేను, నా జీవితం అంతరించిపోతే బాగుండు, చచ్చిపోతే బాగుండు, ఏంటి కష్టాలు నాకేనా, నేనే భరించాలా, భరించుకొని దేవుడు ఎందుకు ఎంత పరీక్షిస్తున్నాడు, ఆవిడ పై బయటని బాగానే తాగుతున్నాడు బాగానే ఉన్నాడు కదా, వాళ్ళ ఆవిడ బాగానే ఉంది కదా, నా పరిస్థితి ఎందుకలా ఉంది, చదువుతున్నాను ఇంత కష్టపడి సీట్ కోసం ప్రయత్నం చేస్తాను, నాన్నకి వచ్చేస్తుంది కదా నాకు ఎందుకు రావట్లేదు అనుకుంటారేమో, అలా కాదురా, దేవుడు ప్రతి ఒక్కరికి ఒక సందర్భం ఇస్తాడు, అది ఎప్పుడు అది మనం పొందుకుంటామంటే కాలక్రమేణా దాన్ని పొందుకుంటామన్నమాట, ఏది సింపుల్గా రాదు. దేవుడు అంతగా పరీక్షిస్తానంటే ఖచ్చితంగా మీరు అద్భుతమైన రిజల్ట్ పొందుకుంటారా? ఆ చెట్టుని చూస్తారు కదా చాలా మూడు పారిపోయింది, ఆకుదాలిపోయి ఫలవల్ ఏమి కనిపించలేదు కానీ ఆఖరు ఏమైంది, అద్భుతమైన చెట్టుగా మారింది, పెద్ద చెట్టుగా మారింది, చాలామంది నీళ్ళనిచ్చింది, పళ్ళనిచ్చింది, చాలామంది సంతోషపరిచింది. ఈరోజు మీ జీవితాలు కూడా అలా ఉండాలంటే కేవలం అది కాలక్రమేణ జరగలరా అంతేకాని, ఇప్పుడు మీరు ఇప్పుడు మీ ముందున్న పరిస్థితులు చూసి మీరు టెన్షన్ పడిపోయి నా పరిస్థితి ఇంకింతేనేమో, నా బ్రతుకు ఇంతేనేమో అని అస్సలు మీరు వెనకపడద్దు, నిరుత్సాహపడద్దు, ఫలితులైన జీవితాన్ని కూడా దేవుడు ఫలవర్తికి మార్చగలరా? ఆ రోజు మూడు పారిపోయిన ఆ చెట్టుని ఈ విధంగా ఫలవర్తికి మార్చాడో మీ చేతులు కూడా అలా ఫలవర్తి మారుస్తాడరా? అనేక మంది నేర్నిచ్చే చెట్టుగా మారుస్తాడు, అనేక మందికి ఫలనిచ్చేవారుగా అంటే సాయం చేసేవాళ్ళుగా
చాలా మందికి మాదిరికరంగా చాలా మందికి అప్పు ఇచ్చేవాడుగా చాలా మంది సపోర్ట్ ఇచ్చే చేస్తారా. సో టెన్షన్ పడవద్దు. ఇక మీద మీరున్న ఆ నిరుత్సాహం, నిస్పృహ, ఆ వేదన పడే స్థితి, చచ్చిపోవాలనుకున్న ఆలోచన తీసుకుంటారని చెప్తారనమాట. అవును ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు ఆ స్టోరీ ఎంత బాగుందో. సో నేను కూడా అలాంటి పరిస్థితి కూడా వెళ్తున్నప్పుడు అది నేను ఎంతగానో సేవ్ చేసింది. సో ఈ వీడియో చూసారు కదా, ఈరోజు మీ చేతులు కూడా మీరు ఏ స్థితి గుండి వెళ్తారో మీకు తెలుసు. అయితే మీరు అక్కడ ఉండిపోయిన పని లేదండి, కొన్ని రోజులు మాత్రమే. చూసారు కదా వింటర్లో ఏం కనిపించలేదు, స్ప్రింగ్లో ఏం కనిపించలేదు, రైన్లో ఏం కనిపించలేదు, కానీ సమ్మర్లో అలాగే. ఎప్పుడు ఏ చెట్టు ఎలా ఫలిస్తే ఎవరికి తెలియదు, కాలక్రమేణా దాన్ని మనం పొందుకోగలం. సో మీరు ఎక్కడి నుంచైనా ఈ వీడియో చూసాకైనా మంచిగా ఉండాలని, మీరు కలిగి ఉన్న తప్పుడు ఆలోచనని దురుద్దేశాన్ని తీసుకొని ప్రశాంతంగా జీవించాలని, దేవుడు మీకు జీవితంలో త్వరగా మంచి ఇవ్వాలని కోరుకుంటూ, సైన్ ఆఫ్ ప్రవీణ్ కుమార్.